वेलकम टू डिबोटी न्यूज़, दिस इज काव्या। मंत्री केडीआर प्रधान मोदी पै चेसिन वाक्यालकु बीजेपी एमएलए रघुनंदन राव काउंटर इच्चारु। मोदी ब्रोकरिज्म चेसारनि निरूपिंचालनि आयन डिमांड चेसारु। कनीसं मोदी वयसुकु कूडा मर्याद इव्वडं लेदनि मंडिपड्डारु। हाफिज्पेट भूमल व्यवहारंलो सुप्रीम कोर्टुलो अपीलुकु वेल्लनि मिम्मल्नि ఏమనాలని ప్రశ్నించారు। దీన్ని బట్టి ఎవరు ప్రోగ్రెసిజం చేశారో అర్థమవుతుందన్నారు। హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు। ఈ క్రమంలోనే నగరంలోని 185 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు। చెరువుల డెవలప్‌మెంట్ లో క్రెడాయను భాగస్వామ్యం చేస్తున్నట్లు వివరించారు। ఈ అవకాశాన్ని రియల్టర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద నగరంగా జీహెచ్ఎంసీ ఎదిగింది। దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని పిలుపునిచ్చారు। తాను అమ్మాయిలను పంపాలని అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు। వాట్సాప్ లో ఉన్న నంబర్ నాది కాదు, సేజల్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదు, సోషల్ మీడియాలో మోపింగ్ చేశారు, ఇది కొంతమంది చేస్తున్న రాజకీయ కుట్ర, త్వరలోనే అన్ని బట్టబయలవుతాయి, దీనిపై న్యాయపరంగా తేల్చుకుంటానని ఆయన వెల్లడించారు। హైదరాబాద్ అంబర్పేట కుక్కల దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది। సీఎస్ కలెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది। ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కి నివేదిక పంపిన జీహెచ్ఎంసీ కమిషనర్ బాలుడి కుటుంబానికి 8 లక్షలు ఇచ్చామని వెల్లడించారు। దమ్ముంటే విశాఖ చిత్తూరు అనంతపురంలో పోటీ చేసి చంద్రబాబు అచ్చెన్న బాలకృష్ణ గెలవాలని మంత్రి రోజా సవాల్ విసిరారు। జగన్ సారథ్యంలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని చెప్పారు। ఎమ్మెల్యేలు మంత్రులతో సీఎం జగన్ ఓ కుటుంబంలో పనిచేస్తారని అన్నారు। 45 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని తెలిపారు। తెలంగాణలో ఓటుకు నోటు మాదిరే ఏపీలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు ఆరోపించారు। పార్లమెంటు సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి। అదాని వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుపై పట్టుబీడిన ప్రతిపక్షాలు ఉభయ సభల్లో తమ నిరసన వ్యక్తం చేశాయి। ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొల్డంతో లోక్సభ రాజ్యసభకు రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు। ఉదయం కూడా ఇదే తరహాలో ప్రారంభమైన కొద్ది నిమిషాలకి సభలు వాయిదా పడ్డాయి। టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు। కేటీఆర్ కు నోటీసు ఇవ్వకుండా పేపర్ లీక్ పై మాట్లాడినందుకు తనకు నోటీస్ ఇచ్చారని మండిపడ్డారు। మంత్రి కనుసన్నల్లోనే సిట్ విచారణ జరుగుతుందని విమర్శించారు। కేటీఆర్ కు ఏ తిరుపతి ఓ పావు మాత్రమేనని పేపర్ లీక్ లో పాలకులు ప్రభుత్వ అధికారులు పాత్ర ఉందన్నారు। అన్ని దర్యాప్తు సంస్థలతో మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు। తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభమైంది। పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు తెలంగాణ ఏపీ నేతలు హాజరయ్యారు। తెలంగాణకు సంబంధించిన 4 అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు। అకాల వర్షాలు, పంట నష్టం కష్టాల్లో రైతాంగం, రాష్ట్రంలో నెరవేరిన ప్రభుత్వ హామీలు, పార్టీ సంస్థాగత బలోపేతం, సాధికార సారథులు అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు। ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు। పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ఇటీవల రాహుల్ పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది। దీంతో నిన్న లోక్సభ హౌసింగ్ కమిటీ ఏప్రిల్ 22 లోపు ఖాళీ చేయాలని రాహుల్ కు నోటీసు ఇచ్చింది। ఆ నివాసంలో 2005 నుంచి ఆయన జెడ్ప్లస్ భద్రతతో నివసిస్తున్నారు। కనీస వేతనాలకు సంబంధించి జీవో ఇచ్చిన గెజెట్ విడుదలకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది। 4 వారాల్లోగా ప్రభుత్వం వైఖరి తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది। అనంతరం తదుపరి విచారణ జూన్ 19కి వాయిదా వేసింది। 5 ఏళ్లకోసారి కనీస వేతనాలకు సవరిస్తూ ప్రభుత్వం గెజెట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఇవ్వలేదని హైకోర్టులో పిల్ దాఖలైంది।